సో ఇక్కడ నేను ఫస్ట్ నేను శర్మిల గారికి సిద్ధాంత పరంగా నా పార్టీ పరంగానైనా కంప్లీట్ గా నేను సిద్ధాంత పరంగా ఆమెకి ఎక్కడ కూడా సానుకూలంగా ఉండదు. కానీ ఈ విషయంలో నిన్న జరిగిన విషయంలో నేను ఆమె హ్యాట్స్ ఆఫ్ చెప్పదలుచుకున్నా. ఒక మహిళగా మీకు తెలుసు, మీరు ఒక హోస్ట్ గా అంటే ఎవరైనా మహిళ ఒక జాబ్ చేయాలన్నా ఎట్లా చేయాలన్నా లీడర్షిప్ లో రాజకీయాల్లో ఉన్నా కూడా ఎంత ఫేస్ చేయాల్సి వస్తుందో. సో తను ఫైట్ చేసిన విధానానికి ఒక కార్యకర్తకి చిన్న దాడి లాంటిది జరిగితే తను వర్షంలో 2 గంటలు 3 గంటలు ఆ స్పిరిట్ నాకు చాలా నచ్చింది. సో దానికి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. నేను తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సపరేట్ గా ఉండాలి, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ రాజకీయం ఉండొద్దు ఇట్లాంటి విభేదాలున్నా కూడా ఒక మహిళ ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. రెండవది అక్కడ అనలిస్ట్ గారు సతీష్ గారు ఉన్నారు, కానీ అక్కడ ఇద్దరు టీఆర్ఎస్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. గంధరావుల్ తో పాటు ఇంకో టీఆర్ఎస్ ఆయన ఉన్నాడు. కంప్లీట్ గా ఆయన కుల మీద జరిగిన దాడి కాదు అంటున్నాడు. నేను దాన్ని 100% ఖండిస్తున్నా. ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి రావాలనుకుంటున్న నేతను నువ్వు ఎప్పుడైతే అది ఎక్కడైనా జరిగేదా దేశంలో జరిగేదా ఎవరైనా అంటే అది తప్పనిసరిగా ఆ కులాన్ని వివక్షతోటి అన్నట్టే చూస్తారు. ఎందుకంటే ఏపూరి సోమాన్ అంటేనే బలహీన వర్గాల నుంచి వచ్చిన నేత. గంధరావు గారు అక్కడ ఉన్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంతకు ముందు కోర్టు చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పినాడు ఎవరి దగ్గర అధికారం ఉండాలన్నాడు, ఎవరికి అడుగులకు మడుగులొస్తున్నాడు. ఇంకోటి ఆచార్య గారి విషయం తీసారు. ఈయనను ఇప్పుడు నేను కేటీఆర్ ని నేను కూడా మాట్లాడచ్చు, నేను కూడా ఆయన అన్న మాటలను నేను కూడా ఆయన సంబోధిస్తూ మాట్లాడచ్చు. నేను నాకు సంస్కారం తెలంగాణ సంస్కారం అది కాదు కాబట్టి నేను మాట్లాడుతాను వాడి అనో ఇంకోటి అట్లా. ఆయన ఆచార్యని 100% మా బహుజన కులాలు చేయబట్టే ఇవాళ ఆ 0.1% 0.5% కులం అక్కడ అధికారంలో ఉన్నది. అయినా కూడా మేమందరం బహుజన కులాలు చార్లనే కాదు, గౌడ్స్లు అయినా మాలమాదిగలైనా యాదవులైనా ముద్రలైనా మా అందరినీ అన్నట్టే మేము భావిస్తున్నాం. ఆయన అన్న మాట ఏంటంటే బొంగుగాడు. సరే కులమంతా పక్కన పెడితే ఆ వ్యక్తిగతంగా కూడా ఇంకో పార్టీలో ఉంటే నువ్వు బొంగుగాడు అంటావా, ఎవడో బొంగుగాడు ఉన్నావంటావా, ఎవడో పప్పుచారు అంటావా, ఆ బండి సంజయ్ అని కానీ ఆయన ప్రధానమంత్రినే మాకు అనొచ్చు కానీ మేము అట్లా అనవు, మా సంస్కారం అది కాదు అన్నాడు. సో ఇట్లా వ్యక్తిగతంగా మాట్లాడిన తప్పే తప్పకుండా బహుజన కులాలు అన్నట్టే. ఈ కులం అంటే ఏంది అని తెలిసిన అనలిస్ట్ ఎవరైనా ఉంటే దాని గురించి మనం మాట్లాడచ్చు. అది కులాన్ని అన్నట్టు కాదు అని మాట్లాడడం చాలా తప్పు. టీఆర్ఎస్ కార్నర్ తీసుకొని మాట్లాడడం కూడా టీఆర్ఎస్ జెండా తీసుకొని రావాలి. ఒక్కరు టీఆర్ఎస్ అని ఇవ్వాలి, మీరు ఇవాళ ఇద్దరు చూసినట్టు అనిపిస్తా ఉన్నది. ఏదో దండ అది ఇదంతా వేరే ఇన్సిడెంట్ తీసుకొచ్చి దీనిలో మాట్లాడడం తప్పు. షర్మిల గారిని తప్పకుండా వెళ్ళు. ఇంకోటి గంధరాములు గారు ఏమన్నారంటే కత్తులు తీసుకొని వచ్చి కొట్టి రా దారి అంటే ఏందన్నాడు. కత్తులు తీసుకొచ్చిన కేసులు చెప్తారు. చెన్నూరులో బీజేపీ అభ్యర్థి మీద కత్తులు తీసుకొచ్చి దాడి చేశారు. ఇక్కడ సురేష్ యాదవ్ మీద బీజేపీ అభ్యర్థి ఇతర ఆయన మీద కత్తులు తీసుకుని వచ్చి దాడి చేశారు. ప్రతి నియోజకవర్గంలో దాడి చేస్తారు. కత్తులు తీసుకొచ్చి చేస్తే దాడి కాదు సార్. గంధరాములు గారు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు రాజకీయ పార్టీకి ఆయన అభ్యంతరం చెప్తూ ఉన్నాడు. తప్పకుండా ఆయన సిద్ధాంతం మీద కొట్లాడుతున్నాడు. తప్పకుండా ఎమ్మెల్యే గారి మీద పేరు తీసుకుని కొట్లాడతాడు. వ్యక్తిగతం కాదు, వ్యక్తిగతం అంటే బూతులు మాట్లాడితే వ్యక్తిగతం, నీ సంసారం ఇదే అని మాట్లాడితే వ్యక్తిగతం, నువ్వు హీరోయిన్ తో తిరుగుతున్నావు అంటే వ్యక్తిగతం, లేదు నువ్వు గంజాయి తీసుకుంటావు అంటే వ్యక్తిగతం, నీ బామాలని పబ్బుంది అంటే వ్యక్తిగతం, అదేం మాట్లాడలేదు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది హుజూర్నగర్ లో అని మాట్లాడు. ఇక్కడ నేను ఒక మాట మాట్లాడతా. ఏదైతే ఆయన పర్సనల్ గా మాట్లాడే అంటే అమెరికాలో ఉండొచ్చావు, అక్కడ ఏం పని చేసి వచ్చావు, అందరికీ తెలుసు ప్లేట్లు కడిగారు, ఇలాంటి వ్యక్తిగత కామెంట్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు మాత్రమే జరిగింది అని. ప్రజాస్వామ్యానికి ఇక్కడ ఇవాళ నేను ఏపూరు సభల గురించి చెప్తాను, తప్పకుండా వాళ్ళిద్దరి మధ్య మేబీ ఏపూరు సభ లైన్ క్రాస్ చేసి ఉండొచ్చు వీళ్ళు, కానీ వీళ్ళు ఒక కుట్రపూరితంగా దాడి అనే ప్రతి నియోజకవర్గం జరుగుతూ ఉన్నది మేడం. సో మొన్నటి మొన్న చారి గారి మీద కూడా నేను తప్పకుండా, నేను బీజేపీ కాదు అసలు బహుజన కులం మీద ఆయన ఎట్లా అంటాడు, ఒక శ్రీకాంతాచారి మొదటి అమరుడు అయ్యిండు జయశంకర్ సార్, మా మొదటి స్పీకర్, వీళ్ళందరూ ఏంటి ఇక్కడ ఇవాళ ఆయన తప్పకుండా అది కులం పేరు మీద అన్నట్టే. ఆయన ఏదో అనలిస్ట్ సతీష్ ఆయన ఏమంటున్నాడు కులం పేరు మీద కాదని, అసలు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడడం కాదు, మేము తక్కువ కులం ఉన్నామని అన్నట్టు మేము భావిస్తాం. అసలు మాకు ఇచ్చిన అంబేద్కర్ గారు చెప్పిన మీరు ఏందో తెలుసుకోవాలా, మా భవిష్యత్తుకు అధికారం రావాలనుకున్నాడు కానీ ఇవాళ ఆయన తప్పకుండా కులాన్ని అన్నట్టే. ఇదొకటి కాదు ఆయన ఆ పొగరు ఆ అహంకారం అనేది తగ్గించుకుంటే మంచిది. తర్వాత ఏదో చెప్పిండు, తర్వాత సారి చెప్పండి, కానీ చాలా హట్ అయినా మేడం. ఎందుకంటే ఈ బహుజన కులాలు కనుక లేకుంటే అసలు ఏ ఉద్యమం జరగదు, ఏ కార్యక్రమం జరగదు. రేపు ఇవాళ వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ మీటింగ్ పడితే పోయేది ఎవరు, జెండాలు మోసింది ఎవరు, వీళ్ళకు చప్పట్లు కొట్టదు. ఏ పార్టీలో ఉన్నా మేమంతా బహుజన కులాలలోనే ఉంటాం, మాలమాదిగలలో మా గంధర్వరావులు రేపు రేపు ఏదో ఒకటి కావాలని కోరుకుంటాం, లేదు ఇట్లా కావాలని కోరుకుంటాం, కానీ ఇట్లా వాళ్ళు 100% అది పొగరు మాటలు. ఇది తెలంగాణ కల్చర్ కాదు మేడం. నాకు తెలంగాణ కల్చర్, తెలంగాణ కల్చర్ ఏంటంటే మా ఆడబిడ్డగా రేపు ఆమె నిజంగా షర్మిల ఇక్కడ కూడదు. ఎందుకు కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేసి నిజామాబాద్ కూడదని చెప్తున్నప్పుడు షర్మిల ఇక్కడ కూడదు. నేను ఆమె కంప్లీట్ గా పార్టీ పరంగా ఓటు పరంగా
విధంగా వ్యతిరేకం నేను కానీ నేను చెప్తున్నా ఎందుకంటే ఆమెను ఆమెను అంటే దాడి కూడా చూస్తున్నాము ఈవెంట్స్ ఏపీ సంబంధం కాదు మేడం ఇవాళ మీ సోషల్ మీడియాలో ఈ టిఆర్ఎస్ పార్టీ వారియర్స్ గా చెప్పుకున్న వాళ్ళంతా చాలా సర్కాస్టిక్ గా మాట్లాడడం చాలా బాధాకరం వాళ్ళకు మెచ్యూరిటీ లేదనుకో వలన చాలా సిగ్ అనిపిస్తుంది తెలంగాణ కల్చరల్ ప్రొవోకేట్ చెప్తా తప్పు అది తప్పని మాత్రం చెప్పదలుచుకున్నాను మీరు ఒక్క నిమిషం అట్లే లైన్ లో ఆగితే ఒక్క నిమిషం సతీష్ గారు మాట్లాడతారు సందీప్ గారు రెండే రెండు విషయాలు మీతో మాట్లాడతా మీరు అన్నారు అన్లిస్ట్ ఇది కాదు టీఆర్ఎస్ సరే మీరు టీఆర్ఎస్ అనుకున్నా పర్లేదు ఏదైనా అనుకోండి నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను ఒకటి మీరు ఇదే యుఎస్ ఇప్పుడు యుఎస్ లో ఉన్నారా యూకే లో ఉన్నారా యూకే లో ఉన్నారు మీరు యూకే నుంచి ఫ్లైట్ దిగి వచ్చిన తర్వాత మీ మిత్రులు అంత నేను కూడా మిత్రులు అనుకోండి మీరందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ ఏదో ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతోనో ఏదో బెంచ్ కాలంలో హై నీ రేంజ్ చూపిస్తూ ఉంటే అక్కడ చిప్పలు వాష్రూమ్ కడికి వచ్చిన వ్యక్తికి నువ్వు ఇక్కడికి వచ్చి ఏం తిరుగుతున్నావు అంటే నువ్వు అక్కడ మీ మనోభావం దెబ్బతింటదా దెబ్బతినదా ఒకటి దళితుల మీద చేసిన దళితుల దాడి ఖచ్చితంగా వ్యక్తిగతమైన దాడి కాదు దళితుల మీద దాడి చేసిన బహుజనాన్ని ఎవరు కాదనట్లేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా బహుజనం ఉన్నారు ఇటు సతీష్ గారు మాట్లాడేది మొత్తం విన్న తర్వాత మీరు ఎందుకంటే మీరు కాల్ లో ఉన్నారు కాబట్టి మనోభావం దెబ్బతింటది అంటే దెబ్బతింటదని మీరు ఒప్పుకున్నారు ఫస్ట్ అయిపోయింది సెకండ్ ఇది చారి విషయానికి వస్తే చారి విషయానికి వచ్చినప్పుడు మీరు ఏమన్నారు ఈ రోజు దళిత మీద దాడి అంటే ఒక వ్యక్తి మీద దాడి అని నేను అంటే దాని దళితుల మీద రాజకీయం చేస్తున్నారు నేనంటే లేదు లేదు మీరు దళితుల మీద బహుజనుల మీద దాడి అంటున్నారు దళితుల మీద దాడి ఇప్పుడు ఇదే ఆచార్య గారి విషయం తీసినప్పుడు మీరు చారి గురించి ఆయన అదన్నాడు ఇదన్నాడు అన్నారు మొన్నటి మొన్న రాష్ట్రపతి అభ్యర్థి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు మీరు విన్నారో లేదో కేసీఆర్ గారు ఒక మాట ఉన్నారు చారి గారు నాకు 5 పేజీల పుస్తకంలా రాసిచ్చారు చారి గారు రాసిచ్చి నేను చదువుతున్నానని కేసీఆర్ అన్నారు మరి అది చారి వర్గాన్ని చారీలు అందరినీ కూడా అప్రిషియేట్ చేసినట్టు కదా ఒక చారిని ఒక రాష్ట్రపతి అభ్యర్థికి ఉన్నప్పుడు రాష్ట్రంలో ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న స్పీచ్ అది చారి ఈ రోజు చారి రాసిచ్చిందని అవమానం చేస్తా ఆచార్య గారు తప్పు పట్టాలంటే ఆయన ఏం తప్పు చేసి చెప్పాలి పప్పు చారు గొట్టంగాడు తప్పు కదా సమర్థిస్తారు పనులు తప్పట్టాలి పనులను తప్పట్టాలి ఉంటే సందీప్ గారు లైన్ కట్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి సందీప్ గారు మీరు ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే ఒకసారి చెప్పండి లైన్ కట్ చేసిన తర్వాత ఆన్సర్ చేస్తాను నేను కానీ ఇప్పుడు అనలిస్ట్ ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది ఇప్పుడు కేటీఆర్ గారు అన్న దాని గురించి మనం మాట్లాడితే కేసీఆర్ చారి గారు కోర్ట్ చేసింది కదా అని సమర్థించుకుంటారు అంటే కేసీఆర్ గారు చారి గారు అని కేసీఆర్ గారు దేశం కదా కాలు కూడా మొక్కిరు కానీ కాలు మొక్కిరు అని చెప్పి కేటీఆర్ ఇట్లా నచ్చిన కేటీఆర్ అంటే ముఖ్యమంత్రి